ఫ్రెండ్స్, మన ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించినటువంటి లాస్ట్ 2 వీడియోస్లో ఇండియా లొకేషన్ అండ్ సెట్టింగ్స్, ఇండియన్ ఫిజికల్ ఫీచర్స్, దానికి సంబంధించినటువంటి అధ్యయనం ఎలా చేయాలి, వాటిలో ప్రశ్నలు ఎలా వస్తున్నాయి, వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎలా విశ్లేషించుకోవాలనో మనం లాస్ట్ 2 వీడియోస్లో తీసుకున్నాం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ 3rd చాప్టర్ ఇండియన్ క్లైమేట్, భారతదేశ శీతోష్ణ స్థితి. మిగిలినటువంటి అన్ని చాప్టర్తో పోలిస్తే ఈ చాప్టర్స్లో అప్లికేషన్కు సంబంధించినటువంటి అంశాలు చాలా విరివిగా వస్తూ ఉంటాయి. ఇందులో నేర్చుకునేటటువంటి దత్తాంశాలు లేకపోతే ఇతరత్ర పేరు తక్కువగా ఉండి సమాచారానికి సంబంధించినటువంటి విశ్లేషణ చాలా అధికంగా ఉంటుంది. సో దీన్ని కొంచెం జాగ్రత్తగా విభిన్న అంశాలను క్రోడీకరించుకుంటూ దీన్ని చదవవలసి ఉంటుంది. శీతోష్ణ స్థితి అంటే ఏంటి? వాతావరణ పరిస్థితి అంటే ఏంటి? వాతావరణం అనగానేమి? డిఫరెంట్ కండిషన్ చూడండి. శీతోష్ణ స్థితి అంటే ఏమిటి? వాతావరణ పరిస్థితి అనగానేమి? వాతావరణ అంశాలు అనగానేమి? వాతావరణం అనగానేమి? 4 పదాలు ఒకలాగా కనపడే విభిన్నమైనటువంటి అంశాలు. భారతదేశ శీతోష్ణ స్థితిని మన IMD వారు నిర్ధారించడం జరిగింది. ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వారు 30 సంవత్సరాల వాతావరణ పరిస్థితుల సగటును ఎకగట్టి భారతదేశ శీతోష్ణ స్థితిని నిర్ధారించడం జరిగింది. మన దేశ శీతోష్ణ స్థితిని కాదు, ప్రపంచంలో ఏ దేశం శీతోష్ణ స్థితినైనా అనేక అంశాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. మన దేశం శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్నటువంటి అంశాల్లో ఉనికి, సముద్రం నుండి గల దూరం, సముద్ర సామీప్యము, హిమాలయ పర్వతాలు, నిమ్నోన్నతాలు, ఎత్తు, జెట్ స్ట్రీమ్స్, ప్రపంచ పవనాలు, ఈ విధంగా అనేక అంశాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇందులో కూడా ఎగ్జామినర్ అనేక సందర్భాల్లో ప్రశ్న అడిగాడు. స్పెసిఫిక్గా ప్రపంచ పవనాలకు సంబంధించినటువంటి అంశాల మీద ప్రశ్న అడిగాడు. భారతదేశం ఏ పవనాల శుష్క మేఖలలో కలదు, దీనికి సంబంధించినటువంటి ప్రశ్న. అలాగే జెట్ స్ట్రీమ్స్కు సంబంధించినటువంటి, ప్రధానంగా 2 రకాల జెట్ స్ట్రీమ్స్, వెస్ట్రన్ జెట్ స్ట్రీమ్, ఈస్టర్న్ జెట్ స్ట్రీమ్, ఈ రెండింటికి సంబంధించినటువంటి అంశాల్లో నైరుతి ఋతుపవనాల పురోగమనానికి కారణమైనటువంటి జెట్ స్ట్రీమ్ ఏది, పశ్చిమ విక్షోభాల పురోగమనానికి కారణమైనటువంటి జెట్ స్ట్రీమ్ ఏంటిది, జెట్ స్ట్రీమ్ యొక్క ఉనికి ఏ ఆవరణంలో కలదు, ఈ విధంగా శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్నటువంటి అంశాలకు సంబంధించిన వాటిలో కూడా ప్రశ్నలు అడగడం జరిగింది. భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలతో పాటుగా భారతదేశ శీతోష్ణ స్థితిని అధ్యయనం చేయడానికి ఉపయోగపడే మరికొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటిది కొరియాలిస్ ఎఫెక్ట్. భూభ్రమణం వల్ల జనించేటటువంటి శక్తే కొరియాలిస్ ఎఫెక్ట్. వాస్తవానికి కొరియాలిస్ ఎఫెక్ట్ అనేది లేకపోయి ఉన్నట్టయితే భారతదేశానికి నైరుతి ఋతుపవనాలు వచ్చేవే కావు. ఏంటి కొరియాలిస్ ఎఫెక్ట్ అంటే? ఇదిగో మనం డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ తీసుకున్నాం. భూమధ్య రేఖ వద్ద కొరియాలిస్ ప్రభావం 0, ధ్రువాల వద్ద కొరియాలిస్ ఎఫెక్ట్ 100%. ఏంటి కొరియాలిస్ ఎఫెక్ట్ అంటే? స్వాభావికంగా కదిలే ప్రతి వస్తువు ఉత్తరార్ధ గోళంలో కుడివైపునకు, దక్షిణార్ధ గోళంలో ఎడమ వైపునకు వంగి ప్రయాణిస్తాయి. దానికి కారణం భూభ్రమణం. భూమధ్య రేఖ వద్ద 0గాను, ధ్రువాల వద్ద 100%గాను ఉంటుంది. మరి ఈ కొరియాలిస్ ఎఫెక్ట్ మరియు నైరుతి ఋతుపవనాలకు సంబంధం ఏంటి ప్రశ్న అడిగాడు. ఇక్కడ చూడండి, ఇలా వస్తున్నటువంటి అగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్య రేఖను దాటగానే కుడివైపునకు వంగుతాయి. ఉత్తరార్ధ గోళంలో కుడివైపునకు, మరి దక్షిణార్ధ గోళంలో ఎడమవైపునకు. కుడివైపునకు వంగడం వల్ల భారతదేశానికి నైరుతి ఋతుపవనాలుగా చేరుకుంటాయి. అంటే కొరియాలిస్ ప్రభావం వల్లనే అగ్నేయ వ్యాపార పవనాలు భారతదేశం వైపునకు వంగుతున్నాయి, నైరుతి ఋతుపవనాలుగా రూపాంతరం చెందాయి. ఏ పవనాలు నైరుతి ఋతుపవనాలుగా రూపాంతరం చెందాయి? ఒక ప్రశ్న. నైరుతి ఋతుపవనాలుగా రూపాంతరం చెందడానికి కారణమైనటువంటి బలం ఏది? కొరియాలిస్ ప్రభావం. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుందాం.
ప్రపంచ పీడన మండలాలు, పవనాలు, ఈ ప్రపంచవ్యాప్తంగా 7 పీడన మండలాలు, 3 ప్రపంచ పవనాలు ఉన్నాయి, 3 అల్పపీడన మండలాలు, 4 అధిక పీడన మండలాలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ఒక్కసారి మనం ఇండియన్ జియోగ్రఫీలో మనం ఇచ్చినటువంటి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చూడండి. భూమధ్య రేఖ అల్పపీడన మండలం, ఇక్కడ ఇచ్చినటువంటి ITCZ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ITCZ అనేటువంటిది మీకు అవగతమైతేనే ఋతుపవనాలకు సంబంధించినటువంటి గమనం మీకు అవగతం అవుతుంది. ITCZలో కలుసుకునేటటువంటి 2 వ్యాపార పవనాలు, దానిపైన ఉన్నటువంటి అధిక పీడన మండలం, ఉప ఆయన రేఖ అధిక పీడన మండలం, దానిపైన ఉన్నటువంటి ఉప ధ్రువ అల్పపీడన మండలం, దానిపైన ఉన్నటువంటి ధ్రువ అధిక పీడన మండలం, అన్నిటినీ మనం డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ తీసుకున్నాం. పీడన మండలాలతో పాటుగా ప్రపంచ పవనాలను కూడా మనం ఇక్కడ చూపించడం జరిగింది. ప్రపంచ పవనాలు ప్రపంచ పీడన మండలాల నుండి నిరంతరం స్థిరంగా నిర్దిష్ట దిక్కులో వీస్తున్నటువంటి పవనాలనే ప్రపంచ పవనాలు అంటారు. 3 ప్రపంచ పవనాలు, వ్యాపార పవనాలు, పశ్చిమ పవనాలు, ధ్రువ తూర్పు పవనాలు. అనేక సందర్భాల్లో అడిగినటువంటి ఒక ప్రశ్న చూడండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నటువంటి మన భారతదేశం, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి మన భారతదేశం, మీరే సమాధానం చెప్పండి. భారతదేశం మీద ఏ పవనాల ప్రభావం ఉంటుంది? ఎస్, ఈశాన్య వ్యాపార పవనాలు, సెకండ్ పశ్చిమ పవనాలు. ఈ 2 పవనాల ప్రభావమేనా? లేదు. ఇంకొక ప్రపంచ పవనం ప్రభావం ఉంటుంది, అదే ఇక్కడ వీస్తున్నటువంటి అగ్నేయ వ్యాపార పవనాలు. మనం ఇందాక చెప్పినట్టుగా ఈ అగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్య రేఖను దాటి జూన్ మాసంలో నైరుతి ఋతుపవనాలుగా భారతదేశాన్ని విస్తరిస్తాయి. అంటే మొత్తం భారతదేశం మీద 3 ప్రపంచ పవనాల ప్రభావం కనబడుతూ ఉంది. ఈశాన్య వ్యాపార పవనాలు, అగ్నేయ వ్యాపార పవనాలు, పశ్చిమ పవనాలు. దీన్ని బట్టే మనం ఋతువుగా కూడా చెప్పుకుంటున్నాం. ఈశాన్య ఋతుపవనాలు వీచేటటువంటి ఈ సమయాన్ని ఈశాన్య ఋతుపవన కాలం, పశ్చిమ పవనాల ప్రభావం వల్ల పశ్చిమ విశ్వభాలు సమీపిస్తున్నటువంటి కాలంలో శీతాకాలం, అగ్నేయ వ్యాపార పవనాలు వీస్తున్నటువంటి అంటే నైరుతి ఋతుపవనాలుగా మారిపోయిన తర్వాత నైరుతి ఋతుపవన కాలం, అంటే 3 గాలు వీస్తున్నటువంటి సమయాన్ని 3 ఋతుపవనాలుగా మనం నిర్ధారించడం జరిగింది. ప్రపంచ పవనాలు, పీడన మండలాలు, ఇవన్నీ కూడా, వీటి అధ్యయనం కూడా మన భారతదేశ శీతోష్ణ స్థితిని మనం నేర్చుకోవడానికి ఉపకరించేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. వాటి కూడా మనం డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ తీసుకున్నాం ఇక్కడ. ఖచ్చితంగా మీరు పటం సహాయంతో భారతదేశ శీతోష్ణ స్థితిని మన ఇండియన్ జియోగ్రఫీ క్లైమేట్ చాప్టర్లో అనేక మనకు అవసరమైనటువంటి ప్రతి అంశానికి సంబంధించి ఒక డయాగ్రామ్ను మీకు రూపొందించడం జరిగింది. వాటిని ఉపయోగించుకుంటూ మీరు ఈ పాఠాన్ని చదవండి. ప్రపంచ పవనాలు అడ్డుకోత మన ఇండియన్ జియోగ్రఫీలో ఉన్నటువంటి ఒక అనిమిత్యం లాంటి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ప్రపంచ పవనాల అడ్డుకోత. జీవశాస్త్రంలో మీకు ఆకు అడ్డుకోత, కణం అడ్డుకోత లాంటి అంశాలు ఇచ్చినట్టుగా మనం మన జియోగ్రఫీకి సంబంధించినటువంటి అంశాల్లో ప్రపంచ పవనాల అడ్డుకోత వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దాదాపు ఈ డయాగ్రమ్ నుంచి అనేక ప్రశ్నలు అన్ని అంశాన్ని ఇక్కడే ప్రస్తావించడం జరిగింది. మీరు గనక దీన్ని నిశితంగా గమనించినట్టయితే అన్ని పీడన మండలాలను చూపించాము. 7 పీడన మండలాలు ఇక్కడ వీస్తున్నటువంటి పవనాలను కూడా చూపించడం జరిగింది. ప్రపంచ పవనాలకు వ్యతిరేక దిశలో ట్రోపో ఆవరణం పైభాగాన వీస్తున్నటువంటి జెట్ స్ట్రీమ్స్ వాటిని కూడా ఇక్కడ చూపించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఈస్టర్న్ జెట్ స్ట్రీమ్, వెస్టర్న్ జెట్ స్ట్రీమ్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇదిగోండి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయా పీడన మండలాలకు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి పేర్లు కూడా చూడండి. అశ్వ అక్షాంశాలు, అశ్వ అక్షాంశాలు. ఈ పీడన మండలాల మధ్యలో
పవనాలు వీస్తున్నటువంటి సందర్భంలో వాటి మధ్యలో ఏర్పడేటటువంటి గదులు హ్యాడ్రిసెల్, ఫెరల్స్, పోలార్. మీరు గమనించవలసినటువంటి అంశం ఏంటిదంటే, ఉత్తరార్ధగోళంలో ఏ రకమైనటువంటి స్థితులు ఏర్పడతాయో దక్షిణార్ధగోళంలో కూడా అదే స్థితి ఏర్పడుతుంది. అది పవనాలైనా పీడన మండలాలైనా ఏదైనా సరే, శీతోష్ణ స్థితికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం ఇదే. ఉత్తరార్ధగోళంలో ఏ పవనాలు వీస్తాయో దక్షిణార్ధగోళంలో కూడా అవే పవనాలు వీస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ప్రపంచ పవనాల అడ్డుకోతను మీ శీతోష్ణ స్థితి చాప్టర్ అధ్యయనానికి బాగా బాగా ఉపయోగపడుతుంది. అనేక ప్రశ్నలు ఇక్కడ ఏర్పడుతూ ఉంటాయి. ఒకే ఒక అంశాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే పవనాలు పైకి వెళ్తున్నాయో అది అల్పపీడనం, ఎక్కడైతే పవనాలు కిందికి దిగుతున్నాయో అది అధిక పీడన మండలం, ఎక్కడైతే పవనాలు పైకి వెళ్తాయో అక్కడ వర్షం పడుతుంది, ఎక్కడైతే పవనాలు కిందికి వస్తాయో అక్కడ అధిక పీడన మండలం వర్షం పడదు, ఎడారు ఏర్పడతాయి. బ్లైండ్గా ఒకే అంశాన్ని గుర్తుపెట్టుకోండి, వర్షం పడాలంటే గాలు పైకి దివ్వాలి, శుష్క పరిస్థితులు ఉండాలంటే గాలు కిందికి దిగాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అల్పపీడన ప్రాంతాలన్నీ కూడా అధిక వర్షం పడే ప్రాంతాలు, అధిక పీడన ప్రాంతాలన్నీ కూడా ఎడారి ప్రాంతాలు. భారతదేశ శీతోష్ణ స్థితిని ఐఎండి వాళ్ళు, ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాలుగు ఋతువులుగా విభజించారు. శీతాకాలం, వేసవికాలం, నైరుతి ఋతుపవన కాలం, ఈశాన్య ఋతుపవన కాలం. దీన్ని సింపుల్గా ఒక వర్గీకరణ తీసుకుందాం. మామూలుగా మనకు ఒక మాటలో భారతదేశ శీతోష్ణస్థితిని చెప్పాలంటే ఆయన రేఖ ఋతుపవన మండలం అంటాం. ఒక మాటలో చెప్పాలంటే మాన్సూన్ సీజన్. ఇప్పుడు చూడండి, అదే పేరుతోటి భారతదేశ శీతోష్ణ స్థితిని నాలుగు ఋతువులుగా వర్గీకరిద్దాం. శీతాకాలం అన్నాం కదా, సీజన్ ఆఫ్ ల్యాండ్ మాన్సూన్. వేసవికాలం అంటే ఋతుపవనానికి ముందు కాలం, ప్రీ మాన్సూన్ సీజన్. నెక్స్ట్ థర్డ్ వన్ నైరుతి ఋతుపవన కాలం, మాన్సూన్ సీజన్. ఈశాన్య ఋతుపవన కాలం, పోస్ట్ మాన్సూన్ సీజన్. మొత్తం శీతోష్ణ స్థితిని నాలుగు ఋతువులుగా, సీజన్ ఆఫ్ ల్యాండ్ మాన్సూన్, ప్రీ మాన్సూన్, మాన్సూన్, పోస్ట్ మాన్సూన్. ఐఎండి యొక్క స్టాండర్డ్ క్లాసిఫికేషన్ అండి ఇది. వీటిని మనం ప్రశ్నను ఫేస్ చేయడానికి ఎలా అధ్యయనం చేయాలి చూద్దాం. శీతాకాలం మనం మన ఇండియన్ జియోగ్రఫీ పుస్తకంలో ప్రతి ఋతువుకు సంబంధించి సూర్యుడి యొక్క గమనం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎక్కడ ఉంటాడు, కర్కటరేఖ వద్ద ఉంటాడా, మకరేఖ వద్ద ఉంటాడా, భూమధ్య రేఖ వద్ద ఉంటాడా, మనం డయాగ్రమ్మెటిక్ ద్వారా చూపించడం జరిగింది. దాన్ని మీరు బాగా మనసులో ఉంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కర్కటరేఖ నుంచి మకరేఖకు, మకరేఖ నుంచి కర్కటరేఖకు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉత్తరాయణం, దక్షిణాయణం, విషువత్తులు, దానికి మనం డయాగ్రమ్మెటిక్ రిప్రజెంటేషన్ తీసుకున్నాం, చార్ట్స్ ఇచ్చాం, గతంలో అనేక ప్రశ్నలు అడిగాండి. కర్కట రేఖకు పైన ఉన్నటువంటి ఏ నగరం మీద కూడా సూర్యకిరణాలు ఎట్టి పరిస్థితిలో నిట్టనిలుగా పడవు. లాస్ట్ ఇయర్ ఇదే ప్రశ్న అడిగాడు, భారతదేశంలోని ఈ నగరం మీద సూర్యకిరణాలు నిట్టనిలుగా పడవు అంటే సూర్యుడి యొక్క గమనం ఎక్కడి దాకా ఉంటుంది, కర్కటరేఖ వరకే. కర్కటరేఖను దాటితే సూర్యకిరణాలు నిట్టనిలుగా పడవు. కర్కటరేఖ వద్దకు వెళ్ళినటువంటి సూర్యుడు మళ్ళీ కిందికి వస్తాడు మకరరేఖ వరకు. సూర్యుడు కర్కట మకరరేఖల మధ్య పైకి కిందికి తిరుగుతూ ఉంటాడు. కర్కటరేఖ నుంచి మకరరేఖ పోవడానికి 6 మంత్స్, అక్కడి నుంచి మళ్ళీ కిందికి రావడానికి 6 మంత్స్. సో అంతకు మించి పైకి పోడు అంటే ఢిల్లీ సూర్యకిరణాలు నిట్టనిలుగా పడవు, గుహవతి సూర్యకిరణాలు నిట్టనిలుగా పడవు, అలహాబాద్ సూర్యకిరణాలు నిట్టనిలుగా పడవు, జైపూర్ నిట్టనిలుగా పడవు, హైదరాబాద్ పడతాయి. కారణం ఏంటిది, కర్కటరేఖ కన్నా దిగువన ఉన్నటువంటి నగరాలు, కర్కటరేఖకు ఎగువన ఉన్నటువంటి నగరాలు. దీన్ని మనసు ఉంచుకోండి.
పగటి సమయం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, ఎప్పుడు తక్కువగా ఉంటుంది, దీనికి చక్కటి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ మన ఇండియన్ జియోగ్రఫీ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. దాన్ని చాలా జాగ్రత్తగా 4 డేట్స్, March 21, June 21, September 23, December 22, మొత్తం ప్రపంచ శీతోష్ణ స్థితి, ఇండియా శీతోష్ణ స్థితి కాదండి, ప్రపంచ శీతోష్ణ స్థితి మొత్తం ఈ 4 తేదీల మీదనే ఆధారపడి ఉంటుంది. March 21, June 21, September 23, December 22, ఋతువులైనా పగటి సమయమైనా అన్నీ కూడా ఈ 4 డేట్స్ మీదనే ఆధారపడి ఉంటుంది నిస్సందేహంగా. శీతాకాలం ప్రతి ఋతువుకు సంబంధించి ఉష్ణోగ్రత, పీడనము, పవనం యొక్క దిశ, పడేటటువంటి వర్షపాతాన్ని ఎక్కడా లేని విధంగా మన ఇండియన్ జియోగ్రఫీ పుస్తకంలో మనం చెప్పడం జరిగింది. ఇక్కడ మనం భారతదేశ శీతాకాలానికి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి అంశం, సాధారణంగా శీతాకాలంలో వర్షం పడదు, మనం ఇంతకుముందే చెప్పుకున్నాం అధిక పీడనం ఉన్నప్పుడు వర్షం పడదని. మరి శీతాకాలం చల్లగా ఉంటుంది, చల్లగా ఉంటే అధిక పీడనం, మరి అధిక పీడనం ఉన్నప్పుడు వర్షం పడకూడదు కదా? అవును, నిజంగా పడదు. మొత్తం భారతదేశంలో పడేటటువంటి వర్షపాతంలో శీతాకాలంలో పడే వర్షపాతం కేవలం 2% మాత్రమే, అది కూడా చూడండి, మధ్యధరా సముద్రం నుండి భారతదేశం వైపుగా వస్తున్నటువంటి ఈ పవనాలు, మనం ఇంతకుముందు పశ్చిమ పవనాన్ని చూపించుకున్నాం కదా, ఆ పశ్చిమ పవనాన్ని మనం ఇప్పుడు వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్, పశ్చిమ పవనాలు అంటున్నాం, పశ్చిమ విక్షోభాలు అంటున్నాం. అలజడులుగా భారతదేశానికి వస్తాయి కనుక పశ్చిమ పవనాలనే పశ్చిమ విక్షోభాలు, వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అంటున్నాం. ఎక్కడో మధ్యధరా సముద్రం నుండి ప్రారంభమై ప్రపంచ మధ్య పర్వత సానుల గుండా మెల్లగా మెల్లగా వస్తూ డిసెంబర్ జనవరి నాటికి ఉత్తర భారతదేశాన్ని చేరుకుంటాయి. వీటి వల్ల అతి కొద్ది వర్షమే పడుతుంది, ఎందుకంటే అప్పటికే కొన్ని వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాయి, ఉన్నటువంటి తేమను పోగొట్టుకున్నాయి, అతి కొద్దిపాటి వర్షాన్ని ఇస్తాయి. ఆ కొద్దిపాటి వర్షాన్నే ఈ ఉత్తర భారతదేశంలో మహావత్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. పడేది కొద్దిపాటి వర్షపాతమే, కానీ ఇది చేసే మేలు చాలా ఎక్కువ. ఇదే సమయంలో రబీ కాలంలో పండేటటువంటి గోధుమ, బార్లీ, శనగలు మొదలైనటువంటి పంటలకు ఇది చాలా మేలు చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్ అండి. అనేక సందర్భాల్లో ప్రశ్న అడిగాడు, పశ్చిమ విక్షోభాలు ఏ కాలంలో ఏర్పడతాయి, ఆ వర్షపాతాన్ని స్థానికంగా ఏమని పిలుస్తాం, పశ్చిమ విక్షోభాలు లేదా పశ్చిమ అలజడులు ఏ సముద్రం నుండి ప్రారంభమయ్యాయి, పశ్చిమ విక్షోభాల వల్ల ఏ ప్రాంతం వర్షపాతాన్ని పొందుతుంది, తూర్పు తీరమా, పశ్చిమ తీరమా, లేకపోతే ఉత్తర భారతదేశ మైదాన ప్రాంతమా, లేకపోతే మధ్య భారతమా, ఈ విధంగా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఈ పశ్చిమ విక్షోభాలు పురోగమించడానికి కారణమైనటువంటి జెట్ స్ట్రీమ్ ఏది, వెస్ట్రన్ జెట్ స్ట్రీమ్, ప్రశ్న అడగడానికి బాగా అవకాశం ఉన్నటువంటి అంశం. వెరీ శీతాకాలానికి సంబంధించి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ జాగ్రత్తగా గమనించండి. ఓకే, వేసవికాలం దానికి సంబంధించినటువంటి పగటి సమయం, ఉష్ణోగ్రతలు, పీడనం, పవన దిశ అన్నిటిని చూపించడం జరిగింది. ఇక్కడ స్పెసిఫిక్గా వేసవికాలం అనగానే ఉరుములు మెరుపులతో కురిసేటటువంటి వడగండ వాన ఒకటి ఉంటుంది, అదే సమాన వర్షపాతం. వెరీ ఇంపార్టెంట్ అండి. వీటి వల్ల వేసవికాలంలో, ఈ మొత్తం ప్రక్రియ వల్ల వేసవికాలంలో స్థానిక పవనాలు ఏర్పడుతూ ఉన్నాయి. లు తారేడారి నుండి పరిసర ప్రాంతాలకు వీచేవి, కలైశాఖి ఇన్ ద మంత్ ఆఫ్ వైశాఖి, చోట నాగపూర్ పీఠభూమి ప్రాంతంలో ప్రారంభమైనటువంటి స్థానిక అలజడులనే పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో కలైశాఖి అంటున్నాం. ఇవి ఇంకా తూర్పుగా పురోగమించి అస్సాం ప్రాంతంలో బడ్డోలి చిర్హా అనే పేరుతో పిలుస్తారు. ఇవి వర్షపాతాలు కావండి,
పొరపాటు పడకండి. ఇవి స్థానిక పవనాలు. చక్రవాత లక్షణాలను కలిగి ఉన్నటువంటి స్థానిక పవనాలు. మనం సుడిగాలి అంటుంటాం కదా, అలాంటి సుడిగాలి కొంచెం పెద్ద మొత్తంలో ఏర్పడుతూ ఉంటాయి. ఇదే వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రత వల్ల సాయంకాల సమయంలో కురిసేటటువంటి స్థానిక వర్షపాతాలను ప్రీ మాన్సూన్ షవర్స్, తొలకరి జల్లులు అంటూ ఉంటాం. ఎగ్జామినర్ బాగా అడుగుతున్నటువంటి మరొక అంశం ఇదిగో ఇవి. మ్యాంగో షవర్స్, బ్లజం షవర్స్, టీ షవర్స్, ఆయా పేరు ఎందుకు ఇవ్వడం జరిగింది? ఆయా పంటలకు ఉపయోగపడతాయి కాంటి, ఉపయోగపడతాయి కనుక. మామిడి పంటకు, కాఫీ పంటకు, తేయాకు పంటకు మూడు రకాలైనటువంటి వర్షపాతాన్ని మనం చూస్తున్నాం. వేసవికాలానికి సంబంధించినటువంటి ఒక ఇమేజ్ దృష్టిలో పెట్టుకోండి. బ్లజం షవర్స్ ఆర్ చెర్రీ బ్లజమ్స్, స్థానిక వర్షపాతాలు, స్థానిక పవనాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అనేక సందర్భాలు అడుగుతూ వస్తున్నాడు. నైరుతి ఋతుపవన కాలం వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ అనేక అనేక అంశాలు. ఋతుపవనాల పురోగమనం, ఋతుపవనాల యొక్క విస్తరణ, ఋతుపవనాల యొక్క విస్తరణ, ఋతుపవనాల యొక్క పురోగమనం, ఋతుపవనాల క్రియాశీలత, ఇవన్నీ కూడా అనేక అంశాలతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు. అనేక అంశాలతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు. ఎల్నినో, లానినో, ఇండియన్ డైపోల్, జెట్ స్ట్రీమ్స్, టిబెట్ పీఠభూమి వేడెక్కడం, కొరియాలిస్ ఎఫెక్ట్, అనేక అంశాలు. ఈ అంశాలన్నిటినీ మీకు సులభంగా అర్థం చేయడానికి మేము ఇక్కడ ఎక్కడా లేని విధంగా అనేక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్స్ మీకు ఇవ్వడం జరిగింది, చార్ట్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు జాగ్రత్తగా చదవండి. చిన్న అంశం చూద్దాం. జూన్ 1 కేరళ తీరాన్ని తాకినటువంటి ఋతుపవనాలు, జూన్ 5 గోవా, జూన్ 10 ముంబాయి, జూన్ 15 కతివాడ్, జూలై 1 కాండ్రా, జూలై 15 పశ్చిమ రాజస్థాన్. అంటే మొత్తం ఋతుపవనాలు విస్తరించడానికి పట్టినటువంటి సమయం 45 రోజులు. ఇక్కడ ఒక ప్రశ్న ఎగ్జామినర్ను ఆకర్షిస్తూ ఉంటుంది. భారతదేశాన్ని ఋతుపవనాలు ఆకర్షించినట్టుగా మొదటగా ఋతుపవనాలు చేరుకున్నటువంటి ప్రదేశాన్ని చివరగా ఋతుపవనాలు వదిలేస్తాయి. అంటే చివరగా వచ్చినటువంటి ప్రదేశాన్ని ముందే వదిలేస్తాయి. అంటే జైసల్మీర్కు రావడానికి 45 రోజులు ఆలస్యమైంది. అదేవిధంగా సెప్టెంబర్ చివరి వరకు ఉండవలసినటువంటి ఋతుపవనాలు 1 ముందే జైసల్మీర్ను వదిలేస్తాయి. జూన్ 1 ఈ కన్యాకుమారి అగ్రాన్ని చేరినటువంటి ఋతుపవనాలు నవంబర్ ఎండింగ్ దాకా కొనసాగుతాయి. అంటే నికరంగా 5 నుంచి 6 నెలల సమయం కొనసాగుతాయి. ఇక్కడ కేవలం 2 మాత్రమే. ఇక్కడ మీరు ఒక అంశాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. దక్షిణం నుండి ఉత్తరానికి వచ్చే కొద్దీ నికరంగా ఋతుపవనాలు ఉండు సమయం తగ్గుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి భోపాల్, ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ రెండు పట్టణాల్లో నికరంగా ఋతుపవనాలు ఎక్కడ అధిక రోజులు ఉంటాయి అంటే హైదరాబాద్ కంపేర్ దాన్ భూపాల్. అదేవిధంగా హైదరాబాద్కు బెంగళూరును రెండింటిని కంపేర్ చేసినట్టయితే బెంగళూరు, హైదరాబాద్లు తక్కువగా ఉంటాయి. దీన్ని మనసులో ఉంచుకోండి. అంటే ఈ ప్రశ్నకు మీకు సమాధానం చేయాలి అంటే
ఖచ్చితంగా మీ మనసులో ఇండియా యొక్క మ్యాప్ లొకేషన్ మీకు అవగాహన ఉండాలి. ఏది భూమధ్య రేఖకు దగ్గరగా ఉంది, ఏది భూమధ్య రేఖ నుండి దూరంగా ఉంది అన్నటువంటి అంశాన్ని. అందుకే మనం ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి నగరాలను కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఢిల్లీ, లక్నౌ, పాట్నా, కోల్కతా, భువనేశ్వర్, జైపూర్, నాగపూర్, కర్నూలు, బెంగళూరు అనేక నగరాలను మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనసు ఉంచుకోండి, వాటి లొకేషన్ ఐడియా ఉండాలి. ఈ యొక్క ఈ కాన్సెప్ట్ కూడా మీకు మనసులో ఉండాలి. వర్షపాత విస్తరణ, భారతదేశ వర్షపాత విస్తరణకు సంబంధించినటువంటి అంశం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే, నెక్స్ట్ చాప్టర్ మీరు చదవబోయేటటువంటి వృక్ష మరియు జంతు సంపద దీని మీదనే ఆధారపడి ఉంటుంది. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి నదీ వ్యవస్థ దీని మీదనే ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయం దీని మీదనే ఆధారపడి ఉంటుంది. చక్కటి డయాగ్రమాటిక్ ద్వారా మీరు టేబుల్స్ వేసుకొని దీన్ని నేర్వడం అంటే చాలా కష్టం అవుతుంది. ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ తీసుకున్నాం ఇక్కడ. భారతదేశ వర్షపాతాన్ని, వార్షిక వర్షపాతాన్ని 4 ప్రాంతాలుగా వర్గీకరించడం జరిగింది. 200 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఏరియాస్ ఆఫ్ హై రైన్ఫాల్ ఎక్కడుందో చూడండి ఒకసారి. పశ్చిమ తీర మైదానం, తూర్పు సారీ ఈశాన్య రాష్ట్రాలు 2 ప్రాంతాలు. అత్యల్ప వర్షపాతం 50 కన్నా తక్కువ. ఏరియాస్ ఆఫ్ ఇన్ అడిక్వేట్ రైన్ఫాల్ చూడండి, 1, 2, 3. చాలా సందర్భాలు మనం తప్పుడు అంచనా వేస్తాం. భారతదేశంలో 50 సెంటీమీటర్ల కన్నా తక్కువ వర్షపాతం పడే ప్రాంతాల్లో లేనిది గుర్తించండి. ఆప్షన్ ఏ పశ్చిమ రాజస్థాన్, ఆప్షన్ బి లడక్, ఆప్షన్ సి దక్కన్ పీఠభూమి యొక్క అంతర్భాగం, ఆప్షన్ డి కోరమాండల్ తీరం. మీరే ఎంచుకోవాలి ఆప్షన్ డయాగ్రామ్ను చూసి. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పదే పదే ఎగ్జామినర్ అడుగుతున్నటువంటి అంశాల్లో స్పెసిఫిక్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఈశాన్య ఋతుపవనాల సమయంలో వర్షాన్ని పొందే ప్రాంతం ఏది, నైరుతి ఋతుపవన సమయంలో వర్షం పడని ప్రాంతం ఏది, నైరుతి ఋతుపవన సమయంలో అత్యధిక వర్షాన్ని పొందేటటువంటి తీర మైదానం ఏది, బాగా అంతేకాదండి ఇంకొంచెం డెప్త్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మనం చూపించినటువంటి రేఖలు చూడండి. 100 నుంచి 200 సెంటీమీటర్ ఇదిగో, ఇది 100 నుంచి 200 సెంటీమీటర్. ఈ రెడ్ కలర్ మీకు చూపెడుతున్నటువంటిది 50 నుంచి 100, అంటే దీన్ని వేరు చేస్తున్నటువంటి ఇదిగో ఈ రేఖ యొక్క విలువ 100 సెంటీమీటర్ల ఐసోహైట్ సమ వర్షపాత రేఖ. గతంలో దీని మీద కూడా ప్రశ్న అడిగాడండి, సమ వర్షపాత రేఖ యొక్క ఉనికిని గుర్తించండి. పంజాబ్, హర్యానా నుండి మొదలుకొని చూడండి ఉత్తరప్రదేశ్ యొక్క మధ్య భాగం గుండా, మధ్యప్రదేశ్ యొక్క పశ్చిమ భాగం గుండా, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ యొక్క సరిహద్దుల గుండా ఈ రేఖ గీయబడింది. ఇలా కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఈశాన్య రాష్ట్రాలు చూడండి, అన్ని ఈశాన్య రాష్ట్రాలు 200 సెంటీమీటర్లు పైబడి వర్షాన్ని పొందుతుండగా ఒకే ఒక ప్రాంతం మాత్రం 200 సెంటీమీటర్ల కన్నా తక్కువ వర్షపాతం నమోదు చేస్తూ ఉంది. ఎగ్జామినర్ను ఈ అంశం ఆకర్షిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీని మీద ఆధారపడి అడవులు, సాధారణంగా 200 సెంటీమీటర్ల కన్నా అధిక వర్షపాతం పడే ప్రాంతాల్లో సతత హరిత అడవులు, ఈక్వటోరియల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ పెరుగుతాయి. ఈ డయాగ్రామ్ను మీరు కనుక గుర్తుంచుకున్నట్టయితే ఎక్కడెక్కడ సతత హరిత అడవులు ఉంటాయో మీరే చెప్పవచ్చు. భారతదేశంలో అత్యధిక భూభాగం ఏ వర్షపాతం పడే ప్రాంతంలో కలదు, నైరుతి ఋతుపవన సమయంలో పడే వర్షపాత రకం ఏంటిది, ఈశాన్య ఋతుపవన సమయంలో పడే వర్షపాత రకం ఏంటిది, అవునండి వేరు వేరు. సవణ వర్షపాతం వేసవికాలం, ఈశాన్య ఋతుపవన కాలంలో సైక్లోనిక్ రైన్ఫాల్,
నైరుతి ఋతుపర్ణ సమయంలో పర్వతీయ వర్షపాతం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అనేక సందర్భాల్లో వీటి మీద ప్రశ్న అడిగాడు. సాధారణంగా మనం ఏమనుకుంటూ ఉంటామంటే అత్యధిక వర్షపాతం ఏ మాసంలో పడుతుంది అనుకుంటాం, జూన్ అనుకుంటాం, కాదండి జూలై. రెండవ అత్యధిక వర్షపాతం పడే మాసం ఏది? ఆగస్ట్. దాని డిఫరెంట్ యాంగిల్లో మన ఇండియన్ జియోగ్రఫీ, మన విన్నర్స్ ఇండియన్ జియోగ్రఫీలో నెలల వారీగా అధిక వర్షపాతం పడే మాసాలు ఏ ఋతువులో ఏ వర్షపాతం పడుతుంది, ఏ ఋతువులో ఎక్కడ వర్ష ఛాయా ప్రాంతాలు ఏర్పడతాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అనేక సందర్భాలు అడిగాడు. వర్ష ఛాయా ప్రాంతాలు, రైన్ షాడో ఏరియాస్, వెరీ వెరీ ఇంపార్టెంట్, అనేక సందర్భాలు అడుగుతూ వచ్చాడు. వీటన్నిటి మీరు దృష్టిలో ఉంచుకోండి. ఋతుపవన ఆవిర్భావం మనం గతంలో చెప్పినట్టుగా ఈ మెకానిజం ఆఫ్ మాన్సూన్స్, అనేక అనేక ప్రయోగాలు జరిగాయి. క్లాసికల్ థియరీ, తాప సిద్ధాంతం, జెట్ స్ట్రీమ్ థియరీ, టిబెట్ హీట్ ఇంజిన్ సిద్ధాంతం, అనేక సిద్ధాంతాలను మనం ప్రస్తావించడం జరిగింది. ప్రతి సిద్ధాంతానికి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నేను ముందే చెప్పాను ITCZ అనేటటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. ITCZ యొక్క లొకేషన్ ఎక్కడుంది అన్నదే ఋతుపవనాల యొక్క పుట్టుకను నిర్ణయించేటటువంటి అంశం. ఇక్కడ చూడండి, మనం దానికి ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ తీసుకున్నాం. ఎక్కడా లేని విధంగా భారతదేశ అడ్డుకోతను చూపించుకుంటూ ITCZ యొక్క లొకేషన్ ఎలా మారుతుంది, రెండు అంశాలను ఎక్కడ ఏ భారతదేశ శీతోష్ణతకి సంబంధించినటువంటి ఏ పుస్తకంలో లేని విధంగా మన జియోగ్రఫీలో మనం తయారు చేయడం జరిగింది. రెండు అంశాలను ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు పటాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని చెప్పడమే మా యొక్క ఈ ఉద్దేశం. ITCZ మార్చ్, ఏప్రిల్, మే మాసాల్లో 0 to 8 degrees మధ్యలో ఉంది. చూడండి, మనం గతంలో చెప్పినట్టుగా ITCZ అంటే ఈశాన్య వ్యాపార పవనాలు, ఆగ్నేయ వ్యాపార పవనాలు కలుసుకుంటాయి, రైట్? జూన్ మాసంలో ITCZ ఎక్కడికి వచ్చిందో చూడండి, టిబెట్ పీఠభూమికి వచ్చింది. మరి ఆగ్నేయ వ్యాపార పవనాలు ఖచ్చితంగా ఇప్పుడు ఏం జరగాలి? ఆగ్నేయ వ్యాపార పవనాలు టిబెట్ పీఠభూమికి రావాలి. ఇదిగో వస్తున్నాయి చూడండి, ఆగ్నేయ వ్యాపార పవనాలు. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈశాన్య వ్యాపార పవనాలు. ఈ ఆగ్నేయ వ్యాపార పవనాలే నైరుతి ఋతుపవనాలుగా భారతదేశాన్ని చేరుకుంటున్నాయి, బోర్డంత తేమను తీసుకుంటూ వస్తున్నాయి. చూడండి, జెట్ స్ట్రీమ్స్, టిబెట్ హీట్ ఇంజిన్ తీరు కూడా ఇదే. టిబెట్ పీఠభూమి ఎంత వేడెక్కితే ఋతుపవనాలు అంత వేగంగా, అంత యాక్టివ్గా భారతదేశాన్ని చేరుకుంటాయి. చాలా జాగ్రత్తగా డయాగ్రమ్స్ ద్వారా శీతోష్ణ స్థితి అధ్యయనం చేయండి. ఈ ఋతుపవనాల క్రియాశీలతను అనేక అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. అందులో ముఖ్యమైనటువంటిది ఎల్ నినో, లా నినో. ఇటీవల కాలంలో ఎగ్జామినర్ను ఆకర్షిస్తున్నటువంటి అంశం ఎల్ నినో, లా నినా. ఏంటిది ఎల్ నినో, లా నినా క్వశ్చన్స్ ఏమొచ్చా చూద్దాం ఒకసారి. భారతదేశ ఋతుపవనాల క్రియాశీలతను ప్రభావితం చేసే ఈ ఎల్ నినో, లా నినా అనే అంశాలు రెండు ఏ సముద్రంలో ఏర్పడుతున్నాయి? ఒక అద్భుతమైనటువంటి డయాగ్రామ్ మేము ముందుంచాను. ఇది పసిఫిక్ మహాసముద్రం, స్పెసిఫిక్గా దక్షిణ పసిఫిక్ మహాసముద్రం. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే రెండు డిఫరెంట్ కండిషన్స్, ఈ రెడ్ గుర్తు చూడండి కొంచెం జాగ్రత్తగా, అదే ఎల్ నినో, లా నినో. ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ రెడ్ కలర్ పెరు కోల్డ్ కరెంట్ భూమధ్యరేఖ సమీపానికి అయితే లా నినా కండిషన్, సముద్రం చల్లగా ఉంటుంది. లా నినా సముద్రం చల్లగా ఉంటే ఆ సంవత్సరం భారతదేశానికి వచ్చేటటువంటి ఋతుపవనాలు యాక్టివ్గా ఉంటాయి, వర్షాన్ని తెస్తాయి. అలా కాకుండా
పెరు శీతల ప్రవాహం యాక్టివ్గా లేకపోతే, దక్షిణ భూమధ్య రేఖ ప్రతి ప్రవాహం యాక్టివ్గా ఉండి మకర రేఖను దాటి కిందికి వెళ్తే సంవత్సరం పసిఫిక్ మహాసముద్రం వేడిగా ఉంటుంది. అలాంటప్పుడు భారతదేశానికి వర్షం రాదు, కరువులు సంభవిస్తాయి. ఈ కండిషన్ని మనం ఎల్ నినో అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ డయాగ్రామ్లో మీకు అన్ని అంశాలు. నేను ఎక్స్ప్లెనేషన్లో ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని ఇక్కడ ఇచ్చాను. ఈ మొత్తం సర్కిల్ను సదరన్ ఎక్సిలేషన్ ఆర్ వాకర్ సర్క్యులేషన్ అంటాం. ఇక్కడ చూపించినటువంటి డార్విన్, తాహితీ, రెండింటిని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్నటువంటి సముద్ర ప్రవాహంలో ఉన్నటువంటి దక్షిణ భూమధ్య రేఖ ప్రవాహం, ఈస్ట్ ఆస్ట్రేలియన్ కరెంట్, వెస్ట్ విండ్ డ్రిఫ్ట్, పెరు కోల్డ్ కరెంట్, ఈ నాలుగు అంశాలు చూడండి. ఇక్కడే లొకేషన్ ఎక్కడ ఉందో చూడండి, ఏ సముద్రంలో ఉందో చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి భారత. ఈ మధ్యకాలం మరొక క్వశ్చన్ అడిగండి, ఇండియన్ ఓషన్ డైపోల్, హిందూ మహాసముద్ర ద్విధ్రువ స్థితి ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, ధనాత్మక స్థితి, ఋణాత్మక స్థితి, తటస్థ స్థితి, వీటి మీద ప్రశ్న అడుగుతున్నాండి. ఎన్ని నూనె దాటిపోయాడు. రీసెంట్గా ఇండియన్ ఓషన్ డైపోల్ కండిషన్ మీద కూడా ప్రశ్న అడుగుతున్నాడు. వాటి కూడా మనం డయాగ్రామ్స్ ద్వారా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి. దానికి మనం టేబుల్స్ కూడా ఇచ్చుకున్నాం. న్యూట్రల్ ఫేస్ అంటే ఏంటి, పాజిటివ్ ఫేస్ అంటే ఏంటి, నెగిటివ్ ఫేస్ అంటే ఏంటిది, వాటి కూడా మనం వివరించడం జరిగింది. కొప్పెన్ వర్గీకరణ, థార్నోయిట్ వర్గీకరణ, క్లైమేట్ క్లాసిఫికేషన్, శీతోష్ణ స్థితి ప్రాంతం, సజాతి పరిస్థితులు కలిగి ఉన్నటువంటి మొత్తం ప్రాంతాన్ని మండలం అంటూ ఉంటాం. ఇక్కడ ఆ సజాతి పరిస్థితులు ఏవి, శీతోష్ణ స్థితి పరిస్థితులు. ఒకే రకమైనటువంటి శీతోష్ణ స్థితి పరిస్థితులు ఉన్నటువంటి మొత్తం ప్రాంతాన్ని శీతోష్ణ స్థితి ప్రాంతం అంటాం. మొదటగా కొప్పెన్, దాన్ని కొంచెం మెరుగుపరిచి థార్నోయిట్ వర్గీకరించడం జరిగింది. వీరిద్దరి యొక్క వర్గీకరణను భారతదేశానికి అప్లై చేయడం జరిగింది. ప్రశ్నలు వస్తున్నాయండి, ఇది కొంచెం అరుగులు కావచ్చు, కానీ మీరు సులభంగా నేర్చుకోవడానికి డయాగ్రామ్స్ ఇచ్చాను, చార్ట్ కూడా తయారు చేసి ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ ఏడబ్ల్యూ ఆయన రేఖ ప్రాంత గడ్డి భూముల ప్రాంతం. మన తెలంగాణలో రాయలసీమలో అధిక ప్రాంతం ఇక్కడే ఉంది. ఇక్కడ చూడండి ఇంకా అర్ధశుష్క గడ్డి భూముల ప్రాంతం, అనంతపూర్, మహబూబ్ నగర్ ఉన్నటువంటి ప్రాంతాలు, చెన్నై ఉన్నటువంటి ప్రాంతాలు చూడండి. శుష్క వేసవి కదా ఋతుపూర్ణ ప్రాంతం, ఏఎస్ ఏఎస్ అంటే ఏంటిది, ఆ వర్గీకరణ ఏంటిది, దానికి చార్ట్ కూడా ఇవ్వడం జరిగింది. రెండింటిని సమన్వయపరచుకోండి. అలాగే థార్నోయిట్ వర్గీకరణ కూడా మీకు చార్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో వీటి మీదనే ప్రశ్న అడుగుతున్నాడు. కొంచెం ఇవి హై స్టాండర్డ్ అడుగుతున్నాడు. స్పెసిఫిక్గా యూపీపీఎస్ ఎగ్జామ్ లాంటి పరీక్షల్లో, యూపీపీఎస్ లాంటి వాటిలో ఈ రకమైనటువంటి ప్రశ్నలు బాగా అడుగుతున్నాడు. ఇది శీతోష్ణ స్థితికి సంబంధించి మనం ఎలా చదవాలి, ఎలా అధ్యయనం చేయాలి, గతంలో వచ్చినటువంటి ప్రశ్న ఏంటి, ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్న ఏంటి, మిగిలిన వాటితో పోలిస్తే లొకేషన్ మీద అడుగుతున్నాడు ప్రశ్నలు. భారతదేశంలో అత్యధిక వర్షపాతం పడేటటువంటి మాసిండ్రం ఏ కొండలలో కలదు. అత్యధిక వర్షపాతం అనగానే మనం మాసిండ్రం సెకండ్ చెరుపుని తీసుకుంటాం. ఇక్కడ అడిగింది ఆ మాసిండ్రం ఏ లొకేషన్లో ఉంది, వాటిని కూడా మనం ప్రస్తావించడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి ఈ క్రింది ఏ నగరం వర్ష ఛాయ ప్రాంతానికి చెందినది, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ ప్రశ్న. మీరు చేయాలి అంటే విండ్ డైరెక్షన్ ఐడియా ఉండాలి, జోగ్రఫికల్ కండిషన్స్ ఐడియా ఉండాలి, ఇచ్చినటువంటి సిటీ యొక్క లొకేషన్ మీకు ఐడియా ఉండాలి, అప్పుడు మాత్రమే మీరు ఈ ప్రశ్న చేయగలుగుతారు. చాలా చాలా ఇన్ డెప్త్గా పోతున్నాయండి ప్రశ్నలు ఇందులో, ఎస్పెషలీ ఈ యొక్క క్లైమేట్ చాప్టర్. ఇక్కడ డేటా ఇవన్నీ తక్కువ ఉంటాయండి, మొత్తం అప్లికేషన్ మోడ్లో ప్రశ్నలు వస్తాయండి ఈ యొక్క ఇండియన్ క్లైమేట్కి సంబంధించి. రైట్,